కశ్మీర్లోని సంచార తెగలకు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొండలు, లోయలు, నదులు దాటుకుంటూ గ్రామాల్లోకి వెళ్లి టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు నిరాకరిస్తున్న ప్రజలను జాగృతం చేసి టీకా ఆవశ్యకతను వివరిస్తున్నారు. వైద్య సిబ్బంది పనితీరుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కొండకోనలకు నిలయమైన కశ్మీర్లోని సంచార జీవనం చేసే ప్రజలకు టీకాలు వెయ్యాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఋతువుల్ని బట్టి చాలా మంది ప్రజలు పశువుల మేత, ఆహారం కోసం ఒకచోటి నుంచి మరో ప్రాంతానికి వెళుతూ జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి వారికి టీకా కార్యక్రమం నిజంగా సవాలే అంటున్నారు బుద్గాం జిల్లా వైద్యాధికారి డాక్టర్ తాజముల్ హుస్సేన్ ఖాన్. పర్వత ప్రాంతాల్లో సరైన రవాణా మార్గం లేక టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రోడ్డు మార్గం ఉన్నంత వరకు అంబులెన్సుల్లో వెళతామని పేర్కొన్నారు. పర్వత ప్రాంతాల్లో నివసించే సంచార తెగను కలవాలంటే కాలినడకనే వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. మార్గ మధ్యంలో వైద్య సిబ్బంది కొండలు, లోయలు, నదులు దాటాల్సి ఉంటుందని వివరించారు. సంచార తెగలకు టీకాలు వేసేందుకు నలుగురు ఆరోగ్య కార్యకర్తలు బృందంగా ఏర్పడ్డారు. ఒక్కో బృందం తెగలు నివసించే గుడిసెల దగ్గరకు వెళ్లి తొలుత వారిని మానసికంగా సిద్ధం చేస్తారు. టీకా ప్రయోజనాలు వివరించి వ్యాక్సినేషన్ కు వారిని సన్నద్ధం చేస్తారు. చాలా మంది కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించారని డాక్టర్ తాజముల్ తెలిపారు. టీకా వేసుకుంటే గర్భం దాల్చే అవకాశాన్ని కోల్పోతామనే మూఢనమ్మకం అక్కడి మహిళల్లో ఉన్నట్లు చెప్పారు. అయితే ఇలాంటి అసత్య ప్రచారాలన్నింటిపైన సంచార ప్రజలకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. Becomes very difficult for we people to make the people understand about the significance, about the benefits of this vaccine. We go to the nomads, we reach them their camps, we go to these quotas, we make these tribal people understand the benefits of this vaccine, and we are trying our level best to motivate the people and get them vaccinated, especially the 45 plus and 18 to 44 years of age. కరోనా టీకాలు తీసుకునేందుకు వైద్య సిబ్బంది చూపిస్తున్న నిబద్ధత పట్ల స్థానిక సంచార ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకచోటి నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే తమలాంటి వారికి టీకాలు వేసేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు వైద్యులు తెలిపారు. తమ పరిధిలోని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కరోనా నివారణకు వ్యాక్సిన్ ప్రక్రియను 100% పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కశ్మీర్లో 1,40,00,000 మంది ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేందుకు అర్హులని ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. ఇప్పటి వరకు 9% ప్రజలకు టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.